హలో, దాల్ కిచిడి ఎలా చేయాలో చూద్దామా. 1 కప్ పెసరపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 కప్ అయితే మంచి అరోమా వస్తుంది బయటికి. పచ్చిగా చేసుకునే దానికంటే ఇట్లా ఫ్రై చేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మీడియం వద్దు, హై వద్దు, మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇది మనం పక్కకు తీసేసుకుందాం. ఎంత క్వాంటిటీ పప్పు తీసుకున్నామో అంత క్వాంటిటీ బియ్యం కూడా తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కడగాలి నీట్గా. ఇలా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ పోసి నానబెట్టుకుందాం ఒక 10 మినిట్స్. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 కాగిపోయిన తర్వాత 1 జీలకర్ర, కొంచెం ఆవాలు. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను పెద్ద ఉల్లిపాయలో 1/2 ముక్కలు తీసుకున్నాను. అండ్ కొంత కరివేపాకు వేసి వేయించుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. నేను మళ్ళీ తాలింపులో కూడా కరివేపాకు వేస్తాను, అందుకే కొంచెం వేసాను ఇక్కడ. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, జస్ట్ ఉల్లిపాయలు వేగడం కోసం వరకే వేస్తున్నాను. జస్ట్ ఉల్లిపాయల కోసమే వేసాను. కొంచెం పసుపు. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం 1 టమాటా వేస్తాం. నేను మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నాను. టమాటో సాఫ్ట్గా మగ్గిపోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసి వేయించుకో. ఈ మసాలా వేయగానే పచ్చి బంగాళదుంప 1, క్యారెట్ చిన్నది 1, పచ్చి బఠానీ మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత వచ్చి వేయించుకో.
ఈ ముక్కలకి మసాలా మంచిగా పట్టుకోవాలి కొంచెం మసాలా వాసన పోయిన తర్వాత మనం ఇందులో ఇంకొక నానబెట్టుకున్న బియ్యం అండ్ పెసరపప్పు వేస్తాం వెజిటబుల్స్ కంప్లీట్ గా కుక్ అవ్వకర్లేదు ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ని వాటర్ తీసేసుకొని వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే పెసరపప్పు గాని బియ్యం గాని తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకున్నాం కదా ఆ గ్లాస్ తో 1:3 వేసుకోవాలి మన మామూలు రైస్ కి అయితే 2 సరిపోతుంది కానీ మనం చేస్తున్నది కిచిడి కదా సో 3 వేసుకోవాలి అంతే బియ్యం కి 3 పెసరపప్పు కి 3 మొత్తం 6 వేసుకుంటాం సో కప్పు కి 3 కప్స్ లాగా सो मनम कप राइस कप पेसर पप वेसुकुन्नाम काबट्टी इप्पुडु 6 कप्स वाटर पोस्तां ऐड चेसुकुन्नाम कदा इप्पुडे इंदुलो साल्ट वेसुकोवाल तर्वात वेसुकोवडानिकि कुदरदु साल्ट वेसुकोनी ओकसारी कलिपेसुकोनी ओकसारी वाटर टेस्ट चूद्दाम नाकु इंकोंचेम पडुतुंदी नेनु इंकोक पाव टेबल स्पून वेसुकुंटुन्नानु सरिपोतुंदी इप्पुडु नेनु दीन्नि 5 विजिल्स वच्चेदाका उडिकिस्तानु कुकर फाइव विजिल्स रावाली विजिल्स अयिपोयिन तर्वात मूत तीस्ते पर्फेक्ट गा कुक अयिपोयिंदी इप्पुडु इंदुलो मनं तालिंपु वेसुकुंदाम तालिंपु अंटे मोत्तं कादु कोंचें तालिंपु कोसं ओक पैन पेट्टुकोनि ఇందులో నెయ్యి వేసుకుందాం నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇక కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది అలానే వేసేసుకోవాలి ఇంకా ఈ కాగిపోయింది కదా ఇప్పుడు ఇందులో చాలా కొంచెం జీలకర్ర ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక కూడా వేసుకున్నాం కదా చాలా కొంచెం వేసుకోవాలి అండ్ నేను ఇందులో 3 ఎండు మిరపకాయలు వేస్తాను కొంచెం ఇంగువ అండ్ లాస్ట్ గా కొంచెం కరివేపాకు దీన్ని అందులోకి వేసేసుకోవాలి అంతే సో మన దాల్ కిచిడి రెడీ అయిపోయింది హాట్ హాట్ గా సర్వ్ చేసుకుందాం अंते सिंपल वन पॉट डिश सो मीर कूड ट्राई चेंडी एंदुकंटे इदि टेस्टी एंड आल्सो ईजी पीजी नेक्स्ट वीडियो लो मल्ली कलुद्दाम बाय